గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇప్పుడైతే మనం గూగుల్ పెట్స్ అండ్ అక్వేరియంస్కి అయితే వచ్చాం అన్నమాట సో ఈ షాప్ ఎప్పటి నుంచో ఉంది బట్ రీసెంట్గా రెనోవేట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది లోపల అంటే ఫిషెస్ అనే కాదు బర్డ్స్ ఉన్నాయి హామ్స్టర్స్ ఉన్నాయి అంటే విజయవాడలో చాలా పెట్ షాప్స్లో దొరకు ఈ పెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట మీకు ఇప్పుడే చూపిస్తాను ఈ షాప్ వచ్చేసి బీసెంట్ రోడ్ పక్క రోడ్లో ఉంటుంది అన్నమాట బీసెంట్ రోడ్ అటు సైడ్ ఉంటుంది సో ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి బజ్ గ్రేనియర్స్ అన్నమాట వీటి లైఫ్ స్పాన్ మంచిగా పెంచుకుంటే ఒక 5 to 6 years అలా బతుకుతాయి మేల్స్ ఫీమేల్స్ కూడా ఉంటాయి సో ఇవి వచ్చేసి ఫించెస్ జీబ్రా ఫించెస్ అని పిలుస్తారు ఇవి కూడా బజ్జీస్ సో ఇవి వచ్చేసి గిన్ని పిగ్స్ అనమాట పేర్లో పిగ్స్ ఉందని చెప్పి అసలు వాటికి రిలేషనే లేదు ఇవి వచ్చేసి రోడెంట్ ఫ్యామిలీకి చెందినవి సేమ్ లైక్ హామ్స్టర్స్ సో వీడియోలో అయితే ప్రైస్ మెన్షన్ చేయొద్దు అన్నారు సో మీకు ప్రైస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి లేకపోతే షాప్ నెంబర్ ఇస్తాను నేను సో చూస్తున్నారు కదా ఇదే శ్రీ గూగుల్ పెట్స్ అండ్ అక్వేరియంస్ చాలా బాగా రీమోడల్ చేశారు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెట్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి బర్డ్ కేజెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి చూసారు కదా లార్జ్ చిన్న చిన్న ఫించెస్ ఇలా పెంచుకోవడానికి కూడా ఇవి సరిపోతాయి అండ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేజెస్ అండ్ డాగ్స్ కూడా మనకు కావాలంటే ఆర్డర్ ఇస్తే తీసుకొస్తారనమాట సో ప్రెజెంట్ అయితే జర్మన్ షెఫర్డ్ ఒకటి ఉంది ఇక్కడ సో ఇవన్నీ అక్వేరియంలో పెట్టుకోవడానికి డెకరేటరీ ఐటమ్స్ లాగా చాలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు మీరు ఎప్పుడన్నా వచ్చి విజిట్ చేయండి చాలా బాగా రీమోడల్ చేశారనమాట సో ఈ బెటాస్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఫ్యాన్సీ బెటాస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా గూగుల్ పెట్స్లో ఉన్నంత స్టాక్ విజయవాడలో ఉన్న వేరే ఏ అక్వేరియం షాప్స్ నాకైతే కనిపించల చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అక్కడ ప్యారెట్స్ అవన్నీ ఉన్నాయి కదా పఫర్ ఫిషెస్ కూడా ఉన్నాయి సో చాలామందికి పఫర్ ఫిషెస్ అంటే ఇష్టం ఇలా బ్లో అవుతాయి కదా బయటికి తీసినప్పుడు సో నేను మీకైతే చూపిస్తా అన్ని ఫిషెస్ లైన్గా సో ఈ ట్యాంక్ అయితే చూసారు కదా స్మోక్ వస్తుంది నాకు తెలిసి సమ్ డ్రై ఐస్ ఎఫెక్ట్ అనుకుంటా సో దీంట్లో ఇది ఒక మినీ ట్యాంక్ లాగా కొన్ని కోయ్ ఉన్నాయి జీబ్రా డానియోస్ ఉన్నాయి ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో బాగా డెకరేట్ చేశారు అండ్ ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ అనమాట చూసారు కదా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి ఆప్టిమమ్ ఇంకా ఫ్లవర్ హార్న్కి సెపరేట్ ఫుడ్ ఉంది క్విక్ రెడ్ అని ఒసాకి ఉంది సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి ఫిష్ ఫుడ్స్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ప్రిఫరబుల్ సో ఇప్పుడు ఫిషెస్తో స్టార్ట్ చేద్దాం సో ఇది వచ్చేసి షాప్ ఓవర్ వ్యూ అనమాట ఇలా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఫిషెస్ ఉంటాయి స్ట్రైట్లో పెద్ద ట్యాంక్లో గోల్డ్ ఫిషెస్ ఇంకా కోయ్ ఉన్నాయి అనమాట ఇటు వచ్చేసి చిన్న వాల్కి మౌంటబుల్ ఉన్న ట్యాంక్స్ ఉన్నాయి చిన్న చిన్న బౌల్స్ లాగా సెమీ బౌల్స్ ఇటు వచ్చేసి డాగ్స్కి కావాల్సిన లీషెస్ ఇంకా బోన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే లైక్ బిస్కెట్స్ ఇవన్నీ ఇవన్నీ ఫిష్కి అక్వేరియంకి సంబంధించిన స్టాక్ సో ఇప్పుడైతే ఫిషెస్తో స్టార్ట్ చేద్దాం ఇక్కడ కూడా చూశారు కదా బెటాస్ కొత్తగా స్టాక్ వచ్చినట్టున్నాయి రీఫిల్ చేస్తున్నారు బట్ బెటాస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ ఈ రెడ్ కలర్ బెటా ఈ బ్లూ కలర్ బెటా అయితే చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి చూడండి సో ఇవి వచ్చేసి ప్యారెట్ ఫిషెస్ అనమాట మన ఆవ సినిమా ఉంది కదా దాంట్లో నాని వాయిస్ ఇచ్చిన ఫిష్ ఇవే అనమాట డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి యెల్లో ఆరెంజ్ మెయిన్ అనమాట గ్రీన్ చాలా రేర్ అండ్ ఇవి వచ్చేసి పఫర్ ఫిషెస్ అంటే బయటికి తీస్తే బలూన్ లాగా ఉబ్బుతాయి కదా సో ఇవి వచ్చేసి బేబీ పఫర్స్ సో ఇవి కొనేటప్పుడు వీటికి డిఫరెంట్ ఫీడ్ ఉంటుంది చూసుకొని కొనండి సో ఇవి వచ్చేసి సమ్ నార్మల్ ఫిషెస్ ఇక్కడ ఇవి వచ్చేసి టిన్ ఫాయిల్స్ అనమాట సో కొద్దిగా హాట్ వాటర్లో కూడా బతుకుతాయి ఇవైతే అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి వీటివి సో ఇవి వచ్చేసి సమ్ వైల్డ్ మిక్స్డ్ వెరైటీ అనమాట సో తక్కువ ఉన్నాయి చూసారు కదా పెద్ద అట్రాక్టివ్గా కూడా ఉండవు సో హియర్ కమ్స్ రెడ్ ఇయర్ స్లైడర్స్ బేబీస్ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా తర్వాత చాలా షాప్స్లో అమ్మట్లేదు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈ షాప్లోనే చూస్తున్నాను అనమాట సో ఎవరికైనా కావాలంటే షాప్ వాళ్ళకి కాల్ చేయండి ప్రైస్ ఒకసారి అడగండి అంటే ఇక్కడ ఉన్న ప్రైజెస్ కరెక్టో కదా నాకు తెలీదు సో ప్రైస్ ఒకసారి కనుక్కోండి మీరు సో ఇవి బేబీ రెడ్ ఇయర్ స్లైడర్స్ అనమాట ఛానల్ నేను చూసి అండ్ ఇవి వచ్చేసి ప్లాటీస్ ఆరెంజ్ కలర్ ప్లాటీస్ అనమాట అంటే ఆరెంజ్ సేమ్ మోలీస్ లానే ఉంటాయి బట్ ప్లాటీస్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ బేబీస్ కూడా పెడతాయి అనమాట లైవ్గా సో ఇవి చాలా బాగుంటాయి చూడడానికి జీబ్రా డానియోస్
ఒక రకంగా చెప్పాలంటే అన్నిటిగా నా చిన్న ఫిష్ ఇవి, జీబ్రా డానియోస్. ఇవి వచ్చేసి ఆఫ్రికన్ సిచ్లీజ్ బేబీస్ అనమాట. సో చాలా పెద్దగా పెరుగుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఎక్వేరియంలో ఉన్నాయి యెల్లో కలర్ బ్లూ కలర్ ఇవి స్ట్రైప్స్తో. సో అంత సైజ్ అవుతాయి అనమాట. సో అవి బేబీస్. ఇవి వచ్చేసి గౌరామీస్, వీటికి మీసాలు వస్తాయి పెద్దయినాక. సో ఇవి ప్రైస్ ఒక 100 అలా ఉంటాయి అనమాట వీటి ప్రైస్. ఇవి మోలీస్, ఇవి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్. సో యాక్చువల్గా నాకు పేర్లు తెలుసు కానీ ఛానల్లో అయింది ఫిషెస్ సైడ్ వచ్చి. సో కొన్నిటికి మర్చిపోయా పేర్లు. ఇవి వచ్చేసి వైల్డ్ వెరైటీస్ అనమాట. సో ఈ కింద ఉన్నాయన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్డ్ ఫిషెస్, రెడ్ క్యాప్స్ కానీ, ఒరాండా గోల్డ్ ఫిషెస్, ఆర్ రెడ్ అండ్ వైట్ గోల్డ్ ఫిష్, ఐ మీన్ ఆరెంజ్ అండ్ వైట్ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. సో చూసారు కదా వీటికి తలపైన టోపీ వచ్చింది, వీటిని రెడ్ క్యాప్ గోల్డ్ ఫిషెస్ అని పిలుస్తాము. సో ఇక్కడ కొన్ని ప్లెకోస్ కూడా ఉన్నాయి కింద. ప్లెకోస్ అంటే ఏం లేదు, సక్కర్ ఫిషెస్. సో ఈ ట్యాంక్ చూస్తున్నారు కదా అస్సలు చాలా బ్యూటిఫుల్గా ఉంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట షాప్కి. దీంట్లో పెద్ద పెద్ద రెడ్ క్యాప్ గోల్డ్ ఫిషెస్, ఇంకా పెద్ద పెద్ద కోయ్ ఉన్నాయి. సో చాలా బాగుంది, చాలా స్పేషియస్గా అంటే నిండుగా ఉంది అనమాట ఈ ట్యాంక్. ఇలాంటి ఒక ట్యాంక్ ఇంట్లో ఉంటే చాలా బాగుంది అనిపించింది. సో చూసారు కదా ఏరియేషన్ కూడా చాలా బాగుంది ఫిషెస్కి. అండ్ కొన్ని ప్లెకోస్ కూడా ఉన్నాయి ఆ ట్యాంక్లో. కింద గ్రేవల్ అవన్నీ అమ్ముతున్నారు చూసారు కదా, ఎక్వేరియం స్టోన్స్ ఇవన్నీ. సో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ట్యాంక్లో చూస్తున్నవి కలర్ విడోస్ అనమాట. ఇట్లా ఏంటంటే న్యాచురల్గా రేడియం కలర్ రావు, ఇంజెక్ట్ చేస్తారు డైని. సో అంటే ఇవి రాత్రిపూట్లో గ్లో అవుతాయి అనమాట ట్యాంక్లో, కాకపోతే ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి న్యాచురాలిటీ కాదులే. ఇవి వచ్చేసి చిన్న చిన్న కోయి కార్ప్స్, చాలా చిన్నవి, బాగా పెరుగుతాయి. అంటే తక్కువ ప్రైస్లో కోయి కావాలంటే ఇవి తీసుకోవచ్చు అనమాట. సో కింద సెక్షన్ మొత్తం కోయి ఉన్నాయి. అండ్ బ్లాక్ కలర్ గోల్డ్ ఫిషెస్ కూడా ఉన్నాయి దాంట్లోనే. ఇవి కొద్దిగా చిన్న సైజ్ కోయ్ అయినా ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అంటే షైనింగ్ చూస్తున్నారు కదా. సో డిఫరెంట్ స్పీషీస్ కోయ్లోనే, సబ్ స్పీషీస్ కైండ్ ఆఫ్. సో అందుకే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి కూడా గోల్డ్ ఫిషెస్, బ్లాక్ అండ్ గోల్డ్ ఫిషెస్ కూడా ఉన్నాయి అనమాట. అంటే బ్లాక్ గోల్డ్ మిక్స్. సో దీంట్లో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎగ్జాటిక్, విజయవాడలో ఇంకెక్కడ కనిపించవు లాబ్స్టర్స్ అనమాట, ఆర్ క్రే ఫిష్ అని కూడా పిలుస్తారు. జనరల్గా లాబ్స్టర్ అంటే అందరికి తెలుస్తాయి కానీ ఇన్ జనరల్ వీటి ఒరిజినల్ నేమ్ వచ్చేసి క్రే ఫిష్ అనమాట. సో బ్లూ కలర్లో ఉంటాయి, రెడ్లో ఉంటాయి, వైట్ ఉంటాయి. సో చాలా బాగుంటాయి, చాలా రేర్ కూడా, ప్రతి షాప్లో దొరకవు. అందుకు హైదరాబాద్లో కూడా అన్ని షాప్స్లో దొరకకపోవచ్చు నాకు తెలిసి. సో అంత రేర్ క్రే ఫిషెస్. సో దీంట్లో వచ్చేసి కొన్ని స్నేయిల్స్ అయి ఉన్నాయి. సో కొన్ని ట్యాంక్స్ ఎంటీగా ఉన్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఏంజల్ ఫిషెస్, ప్లాంటెడ్ ట్యాంక్కి బెస్ట్ ఫిషెస్ అనమాట. కాకపోతే కొద్దిగా డెలికేట్గా ఉంటాయి అండ్ ప్లాంటెడ్ ట్యాంక్ మెయింటైన్ చేయడం కూడా కొద్దిగా కష్టం. బట్ ఉంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట ఏంజల్ ఫిషెస్. సో దీంట్లో కూడా ఏంజల్స్ ఉన్నాయి చూసారు కదా. సో ఈ ఏంజల్ ఫిషెస్ ఉన్న ట్యాంక్లోనే బ్లాక్ గోస్ట్ అని చెప్పి కొన్ని ఒక ఎగ్జాటిక్ స్పీషీస్ ఆఫ్ ఫిష్ ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఈదుతుంది, అసలు అవి ఫిషెస్లా ఉండవు చూడడానికి. సో వాటిని బ్లాక్ గోస్ట్ అని పిలుస్తారనమాట. ఇవి కూడా చాలా రేర్. వాటి టెయిల్ ఎండ్లో వైట్ కలర్ టిప్ వచ్చింది, బాడీ మొత్తం బ్లాక్, ఏదో ఒక ఫెదర్ ఉంటుంది కదా బర్డ్ ఫెదర్ అలా ఉంటాయి అనమాట చూడడానికి. సో అవి ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాటిక్ ఫిష్ ఇక్కడ. అండ్ కింద సెక్షన్ మొత్తం కోయ్ ఉన్నాయి, డిఫరెంట్ సైజ్ ఆఫ్ కోయ్. అండ్ ఈ కోయ్ చూసారు కదా వైట్ మిల్కీ కోయ్ అంటాం కదా. సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇది ఒక్కటి ప్రైస్ చెప్తున్నా, ఆ మిల్కీ కోయ్ వచ్చేసి పెయిర్ 50 అంట. సో చూసారు కదా. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్ హార్న్ బేబీస్. ఫ్లవర్ హార్న్ని లక్కీ ఫిష్ అని కూడా కన్సిడర్ చేస్తారు. నేనైతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెంచా కూడా ఫ్లవర్ హార్న్ని. సో 3 ఫ్లవర్ హార్న్ బేబీస్ అయితే ఉన్నాయి. చాలా ఇంకా బాగా పెరుగుతాయి అనమాట. అండ్ లైవ్ ఫిష్ని కూడా తింటాయి, భలే ఉంటాయి ఫ్లవర్ హార్న్ని. కాకపోతే సింగిల్గా పెంచాలన్నమాట, చాలా అగ్రెసివ్ ఫిష్ ఫ్లవర్ హార్న్స్. ఇవి వచ్చేసి ఇరిడిసెంట్ షార్క్స్, వైట్ అండ్ బ్లాక్. సో ఇటు సైడ్ లెఫ్ట్లో వైట్ ఉన్నాయి, ఇటు బ్లాక్ ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ 3 ఇరిడిసెంట్ షార్క్స్ ఉన్నాయి, గివ్ అవే కూడా పెట్టా. మీరు ఆ వీడియో చూడకపోతే ఆల్రెడీ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. సో డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, ఫ్రమ్ గ్రీన్ టు వైలెట్ రెడ్ ఇలా డిఫరెంట్ కలర్స్లో. సో అంటే మన ఎక్వేరియంకి ఏ టైప్ సెట్ అయితే అది. ఇక్కడ వచ్చేసి మోలీస్ ఉన్నాయి. సో మోలీస్ ఇంకా గప్పీస్, ఈ రెండు ఫిషెస్ చాలా ఈజీగా బేబీస్ పెడతాయి అనమాట. సో మోలీస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్లో గప్పీస్ ఉన్నాయి చూపిస్తా. మోలీస్ అయితే చాలా ఈజీగా పిల్లలు పెడతాయి. సో వైట్ బ్లాక్ ఆరెంజ్ మోలీస్. సో మేల్ ఫీమేల్ కూడా ఈజీగా డిస్టింగ్విషబుల్ అనమాట. కింద వచ్చేసి వైల్డ్ వెరైటీ మిక్స్డ్ టైప్. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్రికన్ చిచ్లిడ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా అగ్రెసివ్. ఇవి నేను పెంచే ఆల్రెడీ బేబీస్ తెచ్చి చాలా పెరిగినాయి అనమాట. అంటే లైక్ వైట్ శాండ్ తెచ్చి వైట్ శాండ్తో పెంచా, నాకు చాలా ఇష్టం అనమాట ఆఫ్రికన్ చిచ్లిడ్స్. సో ఇక్కడ చూస్తే మీరు ఆస్కర్స్ అండ్ పాకు కూడా ఉంది. పాకు ఏంటంటే ఈ పెద్దది ఉంది కదా ఇక్కడ నేను చేయి పెట్టా, అది పాకు అనమాట.
చాలా క్లోజ్ రిలేటివ్ ఆఫ్ పిరానా అనమాట పాకూస్ వచ్చేసి. సో పిరానాస్కి చాలా క్లోజ్ రిలేటివ్స్ అండ్ ఆస్కర్స్, మిగతా అన్ని ఆస్కర్స్ చూసారు కదా, వైట్ అండ్ బ్లాక్ ఆస్కర్స్, టైగర్ ఆస్కర్స్ అంటారు. సో ఆస్కర్స్ చాలా మంచిగా పెరుగుతాయి సైజు, సో వాటికి స్పేస్ ఉండాలి కానీ మన చెయ్యి అంత పెరుగుతాయి అనమాట ఆస్కర్స్, చెయ్యి అంటే ఐ మీన్ పామ్ అంతా. కింద వచ్చేసి పెద్ద పెద్ద కోయి, ఈ సైజ్ కోయి వచ్చేసి అక్వేరియమ్స్ కంటే పాండ్స్లో మోస్ట్ సూటబుల్ అనమాట. సో పాండ్స్ ఉన్న వాళ్ళు ఇంత సైజ్ కోయిని తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా లక్కీ ఫిష్, ఫ్లవర్ హార్న్ కాకుండా ఇంకో లక్కీ ఫిష్ ఇవే అనమాట, అరవానస్. ఇవి చాలా పొడుగ్గా పెరుగుతాయి, సో ఒక 4 ఫీట్ 5 ఫీట్ ట్యాంక్ ఉండాలన్నమాట ఈ సైజ్ అరవానస్ని పెంచాలంటే. అండ్ ఇవి కూడా చాలా వైల్డ్ ఫిష్. పైన సైఫన్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, స్పాంజ్ ఫిల్టర్స్ అండ్ టర్టిల్ ఫుడ్ ఉంది చూసారు కదా. సో గ్రీనీ టర్టిల్ ఫుడ్ అండ్ ఇది వచ్చేసి బర్డ్ ఫుడ్ అనమాట. సో ఆఫ్రికన్ చిచ్లిచ్ కాకుండా ఆ పక్కన చిన్న ఫిషెస్ ఉన్నాయి కదా, అవే గప్పీస్ అనమాట. చాలా బేబీస్ పెడితే నేను 4 పేర్స్ తెస్తే ఇప్పుడు నా దగ్గర మినిమమ్ 80 to 100 ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఈ చివరి ట్యాంక్లో ఉన్నాయి టైగర్ బాబ్స్, అవి కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఇది వచ్చేసి గూగుల్ అక్వేరియమ్స్ ఇంకా పెట్ షాప్ ఒక ఫిషెస్ ఓవర్ వ్యూ అనమాట. సో చూసారు కదా ఎన్ని టైప్ ఆఫ్ ఎగ్జాటిక్ ఫిషెస్ అండ్ పెట్స్ ఉన్నాయో, అంటే లైక్ మనకి విజయవాడలో ఇంత ఎగ్జాటిక్గా పెట్స్ వేరే షాప్స్లో కనిపించవు. ఇన్ కేస్ ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు కానీ ఇన్ జనరల్ ఇలా తెచ్చి వెంటనే కావాలంటే ఇక్కడే దొరుకుతుంది అనమాట. సో వచ్చి చూడండి. సో ఇవి వచ్చేసి ఇంపోర్టెడ్ అక్వేరియమ్స్ అనమాట. సో కర్వ్డ్ గ్లాస్ అలా ఉంటాయి అండ్ ఫిల్టర్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. సో మనకి క్లీనింగ్ ప్రాసెస్ తగ్గిద్ది ఇన్ జనరల్ నార్మల్ అక్వేరియమ్స్తో పోలిస్తే. సో అంటే తక్కువ పని ఉండాలి, అక్వేరియమ్స్ ఎక్కువ వర్క్ చేయలేమన్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవాలి, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట నార్మల్ అక్వేరియమ్స్తో పోలిస్తే. బట్ ఎల్ఈడి లైటింగ్ ఉంటుంది, హీటర్ ఉంటుంది, ఫిల్టర్స్ ఉంటాయి అండ్ ఆ పైన ఆక్సిజన్ మోటార్స్ ఉన్నాయి డబ్బాల్లో మొత్తం. పెద్ద పెద్ద ఫిల్టర్స్ కూడా ఉన్నాయి కొద్దిగా పెద్ద అక్వేరియమ్స్కి. సో ఇది గైస్ షాప్ యొక్క ఓవర్ వ్యూ. నాకు ఈ మధ్యలో ఈ గోల్డ్ ఫిషెస్ ఉన్న పెద్ద ట్యాంక్ అయితే చాలా బాగా నచ్చింది, ముచ్చటగా ఉందన్నమాట షాప్కి. సో మీరు విజిట్ చేయండి, ఏమన్నా కావాలంటే కొనండి. సో లైక్ డాగ్స్కి ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా లైక్ లీషెస్ కానీ కాలర్స్ కానీ ఇలాగా ప్రతిదీ దొరుకుతుంది రీజనబుల్ ప్రైస్లో. సో వచ్చి చూడండి. ఇది ఫ్లవర్ హార్న్ ఇందాక చూపించా కదా, నాకు ఫ్లవర్ హార్న్ కూడా చాలా ఇష్టం భలే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఓవర్ వ్యూ అనమాట. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇందాక చూసారు కదా, బెటాస్ కూడా ఉన్నాయి అక్కడే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బెటాస్. సో ఇది వచ్చేసి డిఫరెంట్ థీమ్డ్ చిన్న ట్యాంక్ అనమాట, అంటే లైక్ ఆఫీస్ టేబుల్స్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, వాటర్ఫాల్ థీమ్డ్. సో అండ్ డాగ్ ఫుడ్ ఉంది, డాగ్ కావాల్సిన ఎసెన్షియల్స్ ఉన్నాయి. సో ఇది చూసారు కదా, ఇది ప్లాంటెడ్ ట్యాంక్స్లోకి డ్రిఫ్ట్ వుడ్ అనమాట. సో ఏ వుడ్ పెడితే ఆ వుడ్ పెట్టకూడదు, జస్ట్ డ్రిఫ్ట్ వుడ్ పనికొచ్చింది. సో ఇది చూసారు కదా జర్మన్ చెప్పాడు ఎంత బాగుందో. సో ఇంకా డాగ్స్ ఉంటాయి యాక్చువల్గా, కాకపోతే సమ్మర్ సీజన్ కాబట్టి తక్కువ ఉన్నాయి. అండ్ వెల్ ఆర్డర్ ఇస్తే ఏది కావాలంటే తెప్పిస్తారు. గిన్నీ పిగ్స్ ఇందాక చూసారు, భలే క్యూట్ ఉండే గిన్నీ పిగ్స్ మాత్రం. సో ఈ వీడియోకి ఇంతే గైస్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వాలి సైనింగ్ ఆఫ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.